లవ్ యూ అండ్ మిస్ యు. మన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, నా లైఫ్ లో సమ పెట్టిండు చూద్దాం. హ్యాపీ వాలంటైన్స్ డే అంట. చెయ్యు, ఎందుకు చేయాలి? వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను కాదు బ్రో, సాయం చూపించు. హ్యాపీ వాలంటైన్స్ చెప్పు, చెప్పు. ఏదో కేక్ పంపించినావు అంట. మంచిగా నేను ముద్దు పెడదాం అనుకున్నాను నీకు ఈరోజు. లవ్ యు. సాయి గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మావడలేదు, ఎట్లయినా నువ్వైనా పట్టుకుంటావేమో. మన నేను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను అనుకోకుండా ముంబై వచ్చేసాను అనమాట, ఎమర్జెన్సీ పని మీద వేస్తారు, ఫ్యాషన్స్ పని మీద. సో అందరూ తీసుకొని వచ్చేసిండు ఎమర్జెన్సీ అనుకోకుండా వచ్చేసి. ఎందుకంటే స్పీడ్ ఎత్తును, నాకు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఏం లేదు గైస్, వాలెంటైన్స్ డే కదా, సో అందరికి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి వాలెంటైన్స్ డే, హ్యాపీ వాలెంటైన్స్ డే ఫస్ట్. సో బేసిక్ ఏంటంటే, వాలెంటైన్స్ డే తర్వాత కొంచెం ఫస్ట్ ఇదేనా సెకండ్ సెకండ్ వాలెంటైన్స్ డే. సో సన్నతో లేడు, సో సన్నతో లేనందుకు ఇప్పటి నుంచి బాధపడుతుండు. సో నేను వీడియోస్ ఒక చిన్న ప్లాన్ చేసాము, ఏంటంటే మౌనికకు ఫోన్ చేసి చిన్న కేక్ ఆర్డర్ పెట్టేసి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. మౌనికకు అయితే ఫోన్ చేద్దాం, చేసి ఏమంటారో చూద్దాం. అక్క ఇట్లా ఫోన్ చేసి, అక్క పోయి ఇట్లా కేక్ కట్ చేపించి వచ్చేసి. సో ఎస్ఆర్ ఫ్యాషన్స్ గురించి వర్క్ లో ఉండి ముంబైకి వచ్చినాం అనమాట. అది అనుకోకుండా ఎమర్జెన్సీ రావాల్సి, అనుకోకుండా వచ్చేసినాం మిడ్ నైట్ 2:00 వచ్చి. దానివల్ల మా పిల్లలకు బ్రేకప్ కూడా చెప్పింది, బ్రేకప్ అయిపోయింది అన్నకు పాపం ఏమైతే తెలియదు ఇంకా. హలో అక్క, అక్క చిన్న పక్క, నేను ముంబైలో ఉన్నా కదా, ఇవాళ వాలెంటైన్స్ డే కదా, సన్నకి కేక్ కేక్ ఆర్డర్ పెట్టినా, పోయి తీసుకొని కట్ చేయించు కదా. నేను ముంబై వచ్చిన, సరే లేట్ అయితే టైం అయిపోతుంది, ఆర్డర్ పెట్టినా పోయి తీసుకోపోయి జల్దీ కట్ చేయ. నా తరఫున చిన్న విషయం చెప్పు. నెక్స్ట్ మేము వీడియో కొడుతున్నాం, నెక్స్ట్ ఇంకా సెలబ్రిటీస్ వీడియో దీంట్లో కలిపేసి. ఓకే సరే చెప్తా. సరే అక్క, సరే బాయ్ బాయ్. సన్న నాకు ఉంది లైఫ్ హీరు, సన్న వచ్చిందో లైఫ్ హీరు. సో ఇది నిజంగానే కన్నా, లవ్ యూ అండ్ మిస్ యు. ఈ వ్యాలంటైన్స్ డే లేను కానీ అనుకోకు, ఖచ్చితంగా వచ్చినాక చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తా అనుకోకుండా వచ్చినాం. నీకు కూడా చెప్పలేను, ఎవరికి తెలియదు, ఇవాళ తెలిసిన అందరికీ మేము ముంబైలో ఉన్నామని. సో సన్న రాకముందు నా లైఫ్ వేరు, సన్న వచ్చినాక నా లైఫ్ వేరు, చాలా మారింది నా లైఫ్లా. అంటే అందరి లైఫ్ నేను ఏడవా బ్రో, నేను. సో సన్న రాకముందు ఒక వేరే ఉండే, ఇప్పుడు వచ్చినాక ఒకటి. అంటే అప్పుడు మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, నా లైఫ్లో సమ అంటే అమ్మాయి మాట, నువ్వు అమ్మాయి వా,
నీతో నేనే సంబంధం చేయగలుగుతా చెప్పు చెప్పు. సో గైస్ కేక్ అయితే కట్ చేపిస్తుంది అక్కడ మోనికా. కన్నయ్య లవ్ యూ, హ్యాపీ వాలెంటైన్స్ డే, మిస్ యూ, బై బై. సో గైస్ సాయి గారు అర్జెంట్ గా సృష్టి గారితో ముంబై పోలీస్ సిచ్యువేషన్ వచ్చింది అనమాట. సో దానికోసం సన లవర్స్ డే రోజు వాలంటైన్స్ డే నొప్పుతుంటుంది అని చెప్పేసి అక్క దాని దగ్గరికి వెళ్ళి కేక్ అని చెప్పి అని వాడే కేక్ అని పెట్టి మమ్మల్ని పంపించిండు మేడం కూడా కాదు వాడే పెట్టి చూద్దాం హ్యాపీ వాలంటైన్స్ డే అంట. లవ్ సినిమాలు పెట్టించిన అనమాట. ఆమె లవ్ అంట, ఐ మీన్ లవ్, అరే ఏదైనా పేరు రాయలే హౌలే అంటే అది నా లవ్ కాబట్టి లవ్ సినిమాలు పెట్టించిన అన్నాడు. కదా పోయితే నీకు వచ్చిన కేక్ చేయించి మొడ్డేం కాదు అది లేడే లేడం వాడు వాటి వాడుండి కొంచెం పబ్లిక్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అర్జెంట్ కదా కాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో గైస్ ఎరుపు కూడా అడుగుతుంది ఎవరెవరితో జరుపుకోవాల్సింది ఇంత జరుపుకుంటున్నాం లవర్స్ డే. ఇగో అక్క అక్క నీకోసం స్పెషల్ పెట్టుకోను మడిచి ఆ ఒక పిల్లయ్యా ఇంకెవరు లేరు కాదు సాయిగడి కష్టం అంతా వృధా అయింది. ఏంటి హ్యాపీ వాలంటైన్స్ మనస్ఫూర్తిగా నీ పేరు ఎందుకు రాలేదంటే ఏం చెప్పింటా తెలుసు లవ్ సినిమాలు ఉంది కాబట్టి నేను రాపించాను నా కోసం మీరు తీసుకురావడం ఏంది ఎరిపోక ఆయన నీకు ఎవరు లవ్ చేస్తే ఎవరు ఒక లవ్ చేయాల్సి లవ్ చేయాల్సిందిగా లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ గెట్ంది పిల్ల బోల్ నా ఫ్రెండ్ వావ్ అసలు ఎందుకు తీసుకొచ్చావు కే ఈ డ్రెస్ కి దానికి ఎందుకు సమ్ సిమిలారిటీస్ కనిపిస్తలే కదరా కొంచెం లైట్ గా కెమెరా సాయికి ఎంత కనెక్టెడ్ అక్క లవర్ జరో జరో దాంతో ఎట్లాగా ఉండట్లేదు కనీసం కేక్ అన్న కట్ చేపి అని చెప్పిన అనమాట. సో గైస్ ఎన్నెన్నో అనుకున్నా గైస్ బయటికి వెళ్ళాలి ఫ్యాన్స్ కోసం వీడియో కొట్టాలి సేమ్ డ్రెస్సెస్ తీసుకోవాలని ఏవేవో అనుకుంటే మొత్తం ముడ్డ గుడిపేసిండు తెలుసా మీ తమ్ముడు గారు. అండ్ నేను కేక్ ఎందుకు కట్ చేయాలి కట్ చేయను ఒక ఎందుకు చేయాలి చెయ్యాలి నేను చెయ్యు ఎందుకు చేయాలి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చెప్పలేదు నాకు అదే లాస్ట్ ఇయర్ అంటే దగ్గరుండి నేనే కొట్టించా గైస్ అప్పుడు మా తమ్ముడు ఏడుస్తున్న ఏడిపోతుంది వాడు ఏడ్చుకుంటే డైలాగ్ చెప్పిండు మనం ఆయన ఆ లాస్ట్ ఇయర్ అంటే ఫ్రెష్ అంటే అప్పుడప్పుడు లవ్ కాబట్టి కొత్త కదా ఇప్పుడు అయిపోయింది బోర్ కొట్టేసినా కొత్త కొత్తనే ఉంటాయి అవన్నీ పాతకైన కొద్దీ పాతది ఆయన నువ్వు చేయాలి కదా లవ్ ఎందుకు అరే నేను జరుపుకుందాం అనుకున్నా గైస్ నేను వాడికి వాడికి షర్ట్ కూడా తీసుకున్నా ఏది షర్ట్ ఏది చూపియాలా ఇప్పుడు అవును మరి షర్ట్ చూపెడదా ఫేక్ మాటలు చెప్పద్దురే ఎవ్వరు ఫేక్ మాటలు చెప్పట్లేదు కలుస్తలేదు కలుస్తలేదు బొడ్డ మీద పెట్టి తెంగిండు ఫోన్ శ్రీగడి ఫోన్ ఫోన్ చేయను కట్ చేస్తుండు అయినా సరే మళ్ళీ చేయండి ఫస్ట్ నీదే పెడతాం బొడ్డ మళ్ళీ నన్ను తిట్టగల అయ్యో నేను తింటున్నా నాకు ఇప్పుడు కేక్ తినబెట్టదు మసాలా చెప్పు సాగి అరే సాగిరా వచ్చిండు ఈ రెడ్డి ఇప్పిస్తా హలో చెప్పు అయ్యో కేక్ చూపెట్టావా కేక్ పంపించిన కేక్ చెప్పురా ఏందిరా నిన్ను కాదు బ్రో సాయం చూపించు హ్యాపీ వాలంటైన్ చెప్పు చెప్పు ఏదో కేక్ పంపించినావు అంట హ్యాపీ వాలంటైన్ వద్దురా నాకు నీతో లవ్ వద్దే వద్దు ఇంతకు ముందు చేసిన ఉంటే ఇప్పుడు వస్తుందేమో నీకు మీకు సిగ్నల్స్ లేవు అక్కడ కాదు నువ్వు ఎప్పుడు వస్తున్నావు వీడియో కొట్టొద్దా మనం ఏం చేసా అసలు తరలి సనా లవర్ చూడొచ్చు పక్క నుండి పట్టుకుందాం అనుకుంటే సుల్లిగాడు మంచిగా నేను ముద్దు పెడదాం అనుకున్నాను నీకు ఈరోజు హాయ్ సాయి బ్రో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అంటాడు హ్యాపీ వాలంటైన్ డే చెప్పాడు సరే కానీ లవ్ యూ అంతే నా ముద్దు పెట్టావా అక్కడ నుంచి ఇక్కడ గాలి నుంచి వస్తుంది ఇగో అంటున్నాడు అంటే అట్లా పెట్టు
సో గైస్ హైగడిగో మాకు ఆర్డర్ పెట్టి మమ్మల్ని తీసుకోమన్నాడు, ఇది ఎంగి తిందాం రెడీ ఉంది. గిఫ్ట్ వస్తుంది అనుకున్నా, ఎన్నెన్నో అనుకున్నా తెలుసా, ఇప్పుడు హ్యాపీ వాలెంటైన్స్ అనాలా, హ్యాపీ బర్త్డే అనాలా, హ్యాపీ వాలెంటైన్ అని మేము హగ్గులు చేసుకుని మేము ముద్దులు పెట్టాలి నీకు. అసలు నేను ఎంత మంచిగా చేసుకుందాం అనుకున్నా తెలుసా, సాయిగాడు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, చెప్పు. అవును సాయిగాడు గురించి రెండు మాటలు అవి చూపుదాం. హ్యాపీ వాలెంటైన్స్ ముడిపి పోయిన ఇప్పుడు ఇప్పుడు అరే విష్ కోరుకోరా మంచి పొగొస్తుంది కోరుకున్నారా, చెప్పు ఏం ఏం చెప్పాలనుకుంటున్నావు సాయిగడి గురించి. ఏం చెప్పాలనుకోవట్లేదు, నన్ను వదిలేసి పోయిండు, నాకు మస్తు కోపం ఉంది నిజంగా. నేను ఎన్ని అనుకున్నా తెలుసా, ఫ్యాన్స్ కోసం వీడియో కూడా ఇప్పటికీ నాకు మెసేజ్లు చేస్తున్నారు, అన్ని ఎందుకు వెళ్ళిపోయిండు, గొడవైందా ఇద్దరికి అని చెప్పి. వాడు వెళ్ళిపోతే లేదు, ఏదో ఏదో పని ఉందంట, అది అర్జెంట్ పని పైన వెళ్ళిరు అంతే. ఆడు వచ్చిన తర్వాత కంపల్సరీ కొడదామని ఫిక్స్ అయిన వీడియో తెలియదు, కానీ నేను వాడి కోసం నేను డ్రెస్ తీసుకున్నా, నేను సేమ్ డ్రెస్ తీసుకున్నా, మంచి కంటెంట్ ఆలోచించిన ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నా, ఇంత చేసిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. నేను కూడా ఒక ప్రసి ఉదయాన్ని కదండి అందరు కలుసుకోరు వద్దరు, వాళ్ళు స్టోరీలు పెట్టుకోరు, అందరు స్టోరీలు పెట్టుకున్నారు తెలుసా, నేను ఒక్కనే పిచ్చిదాన్ అయినా పిచ్చి దిగింది నీకు. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చూసినా నేను నా లవర్తో ఎట్లున్నా అని చెప్పి ఫోటోలు దింపి పంపుతున్నారు నాకు ఒక్కొక్కరు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఫోన్లే జస్ట్ బయటకు వెళ్ళి ప్లాన్ అనుకుంటే ఇదేం మాట్లాడుతుంది రిపుక్ అనుకుంటుడా కాదా అనుకుంటావు ఆగుతావా, మనం ఇద్దరం కలిసి 1 ఇయర్ అవుతుంది, ఇది సెకండ్ వాలెంటైన్స్. ఫస్ట్ మీరు కలిసి చేసుకుంటే ఇప్పుడు సెకండ్ ఇప్పుడు మళ్ళీ మీరు న్యూ లవర్స్ అనుకుంటున్నా, సెకండ్ వాలెంటైన్స్ డే అన్నమాట. బ్రేకప్ లేదు సాయి అంటే నాకు చాలు, మళ్ళీ కలుసుకోండి సార్ బాగుంటది. ఒక్కొక్క మీ ఇద్దరు ప్లీజ్ బావుడు గురించి గొప్ప చెప్తుంటే ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు గాయస్, అందుకోసం నేను వీళ్ళతో ఉండబోది కాదు నాకు. చెప్పు. సో సాయి గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో గైస్ నాకు సాయి అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఏదైనా నాకు ఏదైనా ఆపద వచ్చినా ఎప్పుడు నాతోటే ఉంటాడు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు 15 డేస్ దగ్గర దగ్గర ఆయననే చూసుకున్నాడు. సో నేను సాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఇంకా 2 ఇయర్స్ లా. ఇష్టపడు కానీ మౌనిక కాని ఒక అక్క ఉంటుంది, ఆమె ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. అక్కని చంపేసి మౌని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. లవ్ యూ సో మచ్ సాయి, మిస్ యూ గైస్. మా తమ్ముడికి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే తప్పుడు చేసుకుంటాడు, మొడ్డలేస్తే రామ్యా దోశ దింగింది. అయినా సరే వీళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా ఈ టార్చర్ అయితే మేము పడాల్సిందే. వీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏమో రోడ్ ఎక్కుతాయి, వాడేమో గోడ ఎక్కుతాడు గుద్దు. కానీ ఇష్టమేమో ఆవిడంటే నాకు ఎంత మంచోడు తెలుసా, వాళ్ళైతే ఇంకెవరు ఉండరు తెలుసా నాకు తెలుసు, లేకపోతే ఇంటర్ వాళ్ళు మాడుతూనే ఉండేదాన్ని కదా. అనుకుంటే ఫస్ట్ లో ఏమో తెలుసా సనా వీడియోల పర్పస్ మాత్రమే సాయి కోసం ఉంటుందేమో ఫస్ట్ లో అనిపించింది అట్లా. అమ్మో పిల్ల ఇక్కడ అంటే నాకు సాయికి అప్పుడు ఉన్న బాండింగ్ తో వాడు తిరిగిన సర్కిల్ బట్టి, ఈ పిల్ల కూడా తెలిసిన పద్ధతి బట్టి ఏమో ఖచ్చితంగా వీడియోల కోసం మేము తమ్ముడితో ఉంటుందేమో భయపడుతుందేమో బయటకు వెళ్ళిపోతే మళ్ళీ సాయి సాయి అంటారేమో పబ్లిక్ అని. కానీ దాని తర్వాత ఆడు కొట్టినా పడుతుంది, తిట్టినా పడుతుంది, వాడితో గొడవ అయినా పడుతుంది, రోడ్ రచ్చ చేసుకున్నా మళ్ళీ గంట తర్వాత వాడు ఆ మాట నువ్వు నాతో మాట్లాడు ఫైనల్ ఒకరోజు ఫుల్ లేట్ రచ్చరచ్చ గొడవ అయింది, ఇద్దరు కొట్టుకున్నారు. వాడు రిషి సాయిని కొట్టిండు, సరణ్ కూడా ఒక దెబ్బ రిషి ఒక్కటేసిండు, అంటే ఇద్దరు తప్పు ఎందుకు ఇట్లా లైఫ్ ఇట్లా వేసుకుంటారు అని చెప్పేసి రిషి స్టైల్ ఆఫీషియల్ ఇద్దరిని కొట్టిండు. దీన్ని చెప్ప మీకు ఇట్లా ఎందుకు వేస్తున్నారు, ఇట్లా కొట్టిండు, ఇది ఇట్లా ఆయన సాయిగడ్డేమో పళ్ళ పళ్ళ బీకింది సాయిగడికి ఆయన అయిపోయింది. వెళ్ళి మాట్లాడక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క నేను మాట్లాడినా బ్రేకప్ అయిపోతుంది వరకు ఎంత టెన్షన్ పడిపోయినా తెలుసా నాకు, నిజంగా చాలా బాధ అనిపించింది. ఏ ఆడేమో సాయి సన్నత అక్క నీకు కావాలి భక్తుడికి దండం పెడతాను సాయిగడు అంటాడు, ఎవరు రావద్దు అక్క ప్లీజ్ నేను మళ్ళీ నేను బాధపడుతున్నాడు.
నాకు తెలిసి నాకు మెసేజ్ చేసిండు ఒక 4 డేస్ తర్వాత వచ్చిండు నీతో మాట్లాడుతుంది. నైటే మళ్ళీ నైట్ వెళ్ళి ఈమె 9 కి 10 కి అట్లా గొడవ అయింది. వీళ్ళిద్దరు ఎర్లీ మార్నింగ్ దాకా పడుకోలేదు, డోర్ దగ్గరే కూర్చుంది ఇట్లా కూర్చొని లాస్ట్ లో కబడి ఇట్లానే కూర్చుంటదేమో ఈ పిల్ల అని చెప్పేసి బయటకు వచ్చి నేను నీతో మాట్లాడతా, నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడతా, ప్లీజ్ నాకు సైకి చెప్పాక నీ కన్ను నీ కాలు మొక్తా నీకు దండం పెడతా అని చెప్పేసి వాళ్ళిద్దరు మళ్ళీ నైట్కి వచ్చి కాంప్రమైజ్ అయిపోయి పొద్దున వరకు ఇది ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చింది. వాడు కూడా కొంచెం పీస్ఫుల్ గా నిద్రపోయిండు. అటు దవడలు అయితే ఇట్లా అయిపోయినాయి అన్ని ఎంపింగా స్టార్టింగ్ నుంచి సరే ఇద్దరు కలిసే ఉన్నారని చెప్తున్నా గైస్. సరే పట్టుకోవా ప్లీజ్ మా వాడు లేదు ఎట్లయినా నువ్వైనా పట్టుకుంటావేమో మన నేను మళ్ళీ అనుకోకు నేను లవ్ చేస్తున్నా నా ఇంత నాకు జున్ను ఉండగా నేను ఎట్లా ఏం చెయ్యను జున్ను కానీ ఏం చేయను నేను జున్నే నా కాయ నువ్వు నా తలకాయ పెడతా అనే అట్లా డబల్ మీనింగ్ మాట్లాడ అంటే కేక్ కేక్ పెడుతున్నాను హ్యాపీ వాలంటైన్స్ డే ఇంకా దా ఏ పెడతా దా ఏం కదా బాగానే ఉన్నావు చిన్న తినే ఎందుకు బయట టాప్ ను మంచి ఫిగర్ వన్ నా కోసం. సో కేక్ అనిపించినందుకైనా కొంచెం కోపం తగ్గింది. దానికి ఎందుకు పెట్టమన్నదో అర్థం కదా. నేను పెడతా అన్నారా నువ్వు పెట్టు అనలే. కేక్ కేక్ మాత్రమే ట్రోలర్స్ కూడా చెప్తున్నాం. సో నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి. ఇది సాయిగాడు అక్కడ నుండి ఒక క్లిప్ పంపించాడు అది కూడా యాడ్ చేసేస్తా. మళ్ళీ చూపించలేదు ఎందుకే ఇట్స్ మీ క్లాస్ అలా ఖచ్చితంగా నెక్స్ట్ వాలంటైన్స్ డే వీడియో ఖచ్చితంగా పడుతుంది. సో నాకు మోనికక్క కూడా గోల్డ్ చైన్ ఇస్తుంది అనమాట. మీరు కూడా చూడండి గలిపూరి రివ్యూస్ ఇస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వీడియో కట్ చేస్తున్నా బై కట్ చేయరా.